హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేఎస్టివి నేను సతీష్ కుమార్ మీరు మొట్టమొదటిసారి నా ఛానల్ చూసినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో మొత్తం చూడండి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సో ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే సో చంద్రయాన్ త్రీ గురించి నేను రెండు మాటలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా సో చంద్రయాన్ త్రీ ఆల్రెడీ సక్సెస్ అయింది మరి చంద్రుని మీద ల్యాండ్ అయింది బాగా రోవర్ వచ్చేసి మొత్తం కొన్ని ఇన్ఫర్మేషన్స్ అనేది మనకి ఇస్రోకి పంపించింది అనమాట అది యాక్చువల్గా పదహైదు రోజులు మాత్రమే అది అక్కడ సూర్యకాంతి అనేది పదహైదు రోజులు ఉంటుంది అంటే చంద్రునికి ఒక రోజు వచ్చేసి పదహైదు రోజులు మనకి ఒక రోజులు ఇరవై నాలుగు గంటలు అయితే అది ఫిఫ్టీన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ఒక రోజు అంటే సూర్య సూర్యోదయము సూర్యాస్తమము పదహైదు రోజులు పడుతుంది అనమాట సో సూర్య సూర్యుడు ఉన్నంత కాలం మాత్రము టెంపరేచర్స్ కంట్రోల్ ఉంటాయి సో కాబట్టి ఏదైతే ల్యాండర్ రెండు బాగా సమర్థవంతంగా పనిచేస్తాయి ఎప్పుడైతే సూర్యుడు అస్తమిస్తాడో మరి సూర్యకిరణాలు అనేది ఎప్పుడైతే చంద్ర మీద పడవో ఆ పడని ఏరియా అంతా మైనస్ టూ హండ్రెడ్ డిగ్రీస్ సెంటిగ్రేడ్లకి ఉష్ణోగ్రత పడిపోతాయి అనమాట దానివల్ల ఏమవుతుందంటే అక్కడ ఏ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ ఐటమ్స్ కూడా పనిచేయడానికి అవకాశాలు దాదాపు తగ్గిపోతాయి సో ఇప్పుడు యాక్చువల్గా చంద్రయాన్ త్రీ వచ్చేసి నిద్రావస్థలో ఉంది అది లేదు నిద్ర లేదు నిద్ర లేలేదు అని అంటున్నారు వీడియోస్ వస్తున్నాయి కదా యాక్చువల్గా నిద్ర లేకపోవడానికి ఏకైక రీజన్ ఏంటంటే ప్రపంచ శాస్త్రజ్ఞులు మా నాసా కానీ ఇస్రో కానీ ఎవరైనా కానీ వాళ్ళ అభిప్రాయం ఒక్కటే సో మైనస్ టూ హండ్రెడ్లో ఎలాంటి అంటే ఇప్పుడు లిథియం అయిన బ్యాటరీ ఉంటుంది దాంట్లో సో బ్యాటరీ బ్యాకప్స్ ఉంటాయి తర్వాత ఇలాంటి చిన్న చిన్నవి కెపాసిటీస్ ఉంటాయి తర్వాత ప్రతి ఒక్కటి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఏదైనా కానీ మైనస్ డిగ్రీస్లో అనేది కొలాబ్స్ అయిపోయే అవకాశాలు చాలా మటుకు ఉన్నాయి అనమాట ఒకవేళ ఎండ పడినా కూడా ఇప్పుడు సూర్య సూర్యోదయం మన రీసెంట్గా సూర్యోదయం అయింది అనమాట అయినా కూడా నిద్రావస్థలో ఉంది ఎందుకు కారణం ఏంటంటే ఇప్పుడు కొన్ని డ్యామేజ్ అయ్యాయి అనుకోండి ఇప్పుడు ల్యాండర్లో కానీ రోవర్లో ఎక్కడ డ్యామేజ్ అయినా కూడా ఇన్ఫర్మేషన్ రాదు ఎందుకంటే రోవర్ నుంచి ల్యాండర్కి ల్యాండర్ నుంచి మన ఇస్రోకి ఇన్ఫర్మేషన్ వస్తుంది మరి ఒకవేళ రోవర్ ఫెయిల్ అయింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ రోవర్ ఫెయిల్ అయితే ల్యాండర్ ల్యాండర్కి ఇన్ఫర్మేషన్ రాదనమాట ఒక ల్యాండర్ ఫెయిల్ అయిందంటే ఒకవేళ రోవర్కి రోవర్ సక్సెస్ అయినా కూడా ఒకవేళ పనిచేస్తున్నా కూడా ల్యాండర్ ఫెయిల్ అయింది కాబట్టి రోవర్ నుంచి ల్యాండర్కి సిగ్నల్స్ అనేది అనమాట సో ఇది ఇది ప్రాబ్లం మెయిన్ సమస్య అనమాట కాబట్టి నా తెలిసింది మటుకు తొంభై తొమ్మిది శాతము అది పని చేయకపోవచ్చు ఒక్క శాతం ఏమన్నా ఒకవేళ ఎందుకంటే దానికి వేరే టెక్నాలజీ వాడాల్సి వస్తుంది అంటే టెంపరేచర్ని మెయింటైన్ చేస్తూ రెండు వందల డిగ్రీలు మైనస్లో ఉన్నటువంటి టెంపరేచర్ని మరి మా ఒక నార్మల్ టెంపరేచర్ అంటే ఇప్పుడు మనము మన భూమి మీద ఉన్నటువంటి టెంపరేచర్లు ఫార్టీ టు ఫిఫ్టీ థర్టీ టు ఫిఫ్టీ ఈ టెంపరేచర్ లోపల ప్లస్లో ఉంచగలిగితే అన్ని ఎక్విప్మెంట్ బాగానే పనిచేస్తాయి అది అంత ఈజీ వ్యవహారం కాదనమాట కాబట్టి అది ఆల్మోస్ట్ ఆల్ ఇంకా నిద్ర కాదు పర్మనెంట్గా నిద్రపోయినట్లు అర్థం అది దాని గురించి మనం ఎక్కువ ఆలోచించద్దు మరి కొన్ని కొన్ని ఇన్ఫర్మేషన్స్ అయితే పదై రోజుల్లో కలెక్ట్ చేశారు మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్స్ ఇచ్చారు సో అవన్నీ ఇస్రో దగ్గర ఆల్రెడీ పరిశోధనలో ఉన్నాయి తొందరలో ఒకటి ఒకటి మనకి ఇంకా మనకి వాళ్ళు రీసెర్చ్ చేసి మనకి రిలీజ్ చేయడం జరుగుతుంది చంద్రయాన్ త్రీ అయితే దాని ఇన్ఫర్మేషన్ ఇదే అండి మీరు ఎక్కువగా ఆలోచించద్దండి సో కొత్త కొత్తవి ఇప్పుడు సూర్యుని మీదకి ప్రయోగం జరిగింది సో అది సూర్యుని యొక్క దగ్గరికి అయితే వెళ్ళలేదు ఒక పాయింట్లో మాత్రమే అది ఉండి సూర్యుని మీద ఉన్నటువంటి ఏమేమి సర్ఫేస్ ఎలాగుంది అది వేడి ఎలా ఉంది లోపల ఏంటి అనేది జస్ట్ పరిశోధన చేయగలుగుతుంది అంతే సో అంతవరకు డిజైన్ చేశారు దాన్ని సూర్యుని మీద ల్యాండ్ అయ్యే ఎక్విప్మెంట్ ఇంతవరకు కనిపెట్టలేదు కనిపెట్టిన అంత ఈజీ కాదు ఎందుకంటే అక్కడ ఉష్ణోగ్రత భయంకరంగా ఉంటాయి అసలు ఓ పది లక్షల డిగ్రీల సెన్సియస్ అంటే మీరు అర్థం చేసుకోండి ఇంకా యాభై డిగ్రీలు వస్తేనే మనం తట్టుకోలేము ఏసీలు కూడా చేయవు సిక్స్టీ డిగ్రీస్ అయితే ఏసీలు కూడా పనిచేయవు మరి అలాంటప్పుడు అలాంటి ఉష్ణోగ్రత ఉన్నటువంటి సూర్యుని మీదకి ఏది కూడా పూర్తిగా ఏది కూడా వెళ్ళలేదు సో అది ఒకటి గుర్తుపెట్టుకోండి దూరం నుంచి మాత్రమే ఏదన్నా కానీ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయగలుగుతారు సో కాబట్టి ఇంకా కొత్త కొత్త ప్రయోగాలు కూడా మన భారతదేశం మన మన కంట్రీ మన ఇస్రో చేసి అలాగే ముందుకు వెళ్తూ మన యొక్క దేశ ప్రగతి మరియు దేశ యొక్క టెక్నాలజీ విద్యార్థుల భవిష్యత్తు ఇదంతా చాలా ప్లస్ పాయింట్ అవుతుంది అనమాట దీనివల్ల సో కాబట్టి అది ప్రపంచ దేశాలకి ఇప్పుడు ఒక గుర్తింపు అనేది అరే ఇండియన్ ఎడ్యుకేషన్ అంటే ఇంత స్టాండర్డ్గా ఉందా అని ఒక క్లారిటీ వచ్చేసింది ఇంకా సో సక్సెస్ఫుల్గా అయినప్పుడే కదా ఎప్పుడైతే సైన్స్లో సక్సెస్ఫుల్ అయితేనే కదా మనం ఆ ప్రపంచ దేశాలు కూడా మనకు గుర్తిస్తాయి ఆర్డర్స్ వస్తాయి వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్స్ మన దగ్గర తయారు చేసుకుంటాయి సో ఇదన్నమాట సో దీనివల్ల మనకు కూడా మంచిదే జరుగుతుంది ఎప్పటికీ కాబట్టి వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్